ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే ఒక అందమైన హ్యాండ్ బ్యాగ్ ని స్టిచెస్ చూపిస్తానండి. ఇక్కడ అడ్డం 20 తీసుకున్నాను, పై నుంచి పొడవు 15 తీసుకున్నాను. ఇలా మెజర్మెంట్ తీసుకోవాలి, అడ్డం 20 పై నుంచి పొడవు 15. ఇలా తీసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఇక్కడ నేను క్లాత్ తీసుకోలేదండి, ఒక షీట్ అన్నమాట ఇది. ఈ షీట్ మీకు డోర్ కర్టన్స్ అమ్మే షాప్స్ లో దొరుకుతుంది. ఈ షీట్ ని వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేయండి, వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేయండి. ఇది ఈ బ్యాగ్ షీట్ తో కుడితేనే బాగుంటుంది, క్లాత్ తో కన్నా కూడాను. మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేస్తాను చూడండి, అంటే అడ్డం నుంచి ఫోల్డ్ చేయాలన్నమాట. అందుకని మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను మీకు అర్థం కావడం కోసం. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా కరెక్ట్ గా 2 ఇంచెస్ కి, వీడియోలో చూపించినట్టుగా 2 ఇంచెస్ కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అటువైపు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఇటు సైడ్ కూడా 2 ఇంచెస్ కి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఈ మార్కింగ్ కొంతగా లైట్ గా ఉందని మళ్ళీ డార్క్ చేశానండి. తర్వాత అక్కడి నుంచి 3 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలి, ఇటు చివర కూడా 3 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలి. అటు ఇటు 3 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని ఈ కార్నర్ లో కరెక్ట్ గా ఒక 1.5 ఇంచ్ ఎగ్జాంపుల్ గా మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ తిప్పాలి. ఆ తర్వాత వీడియోలో చూపించినట్టు చాలా జాగర్తగా షేప్ ఎక్కడ డల్ కాకుండా వీడియోలో చూపించినట్టు చాలా జాగర్తగా నిదానంగా కట్ చేసుకోండి. ఈ మధ్యలో మాత్రం మనకి రౌండ్ షేప్ రావాలి, చూసారు కదా, ఈ మధ్యలో ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇది చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుందండి. ఆ తర్వాత దీనికి లైనింగ్ జాయిన్ చేద్దాము. ఇలా చివరి భాగంలో అవుట్ లైన్ కుడితే జాయింట్ అయిపోతుంది. తర్వాత ఎక్స్ట్రా పీస్ని కూడా కట్ చేసేయండి. ఇక్కడైతే కుట్టేశాను, ఎక్స్ట్రా పీస్ని కూడా కట్ చేసేసాను. మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. ఆ తర్వాత వీడియోలో చూపించిన ప్లేస్లో కరెక్ట్గా 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఈ ప్లేస్లో మనం జిప్ వేసుకోవాలండి. ఇక్కడైతే జిప్పు కుట్టేశాం కదా, ఆ తర్వాత ఇది ఉండి ఇలా జిప్పు కుట్టుకున్న తర్వాత మనం ఇక్కడ జిప్పు వేసాం కదా, అది ఒక పాకెట్ కదా, మరి పాకెట్లా ఉండాలంటే లోపల సైడ్ మనం క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు క్లాత్ని జాయింట్ చేసుకోండి. ఇక్కడ మనం మొత్తం క్లాత్ని జాయిన్ చేసుకున్నాం, ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకుందాము. ఇక్కడ కట్ చేసేసానండి, ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసాను. ఆ తర్వాత బ్యాగ్ని హ్యాంగర్స్ కుట్టుకోవాలి కదా, దానికోసం ఇక్కడ నేను 2 పీసెస్ తీసుకున్నాను. వీటి మెజర్మెంట్ ఎంత తీసుకున్నాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా 16x3 ఇంచెస్లో ఇలా కట్ చేసుకోవాలండి. 2 పీసెస్ని కట్ చేసుకొని వీడియోలో చూపించినట్టు ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా 2 పీసెస్ని కూడా కుట్టి రెడీ చేసేసుకున్నానండి. ఆ తర్వాత ఇవి ఏ ప్లేస్లో కుట్టుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మనం ఈ మెయిన్ పార్ట్ని తీసుకుని వీడియోలో చూపించినట్టు కుట్టుకోవాలి. అది ఎలా అంటే ముందుగా ఈ మెయిన్ పార్ట్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసి ఆ మధ్యలో ఒక మార్కింగ్ చేయాలి.
ఆ తర్వాత ఇటు సైడ్ 3 ఇంచెస్ కి ఆ తర్వాత 2.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత బ్యాగ్ హ్యాంగర్స్ ని ఈ విధంగా పెట్టి కుట్టుకోవాలి ఆ తర్వాత ఈ పైన ప్లేస్ లో జిప్ వేయాలి ఈ జిప్ పైన కుట్టు వేసేటప్పుడు ఈ పైన హ్యాంగింగ్ ని వీడియోలో చూపించినట్టు ఇట్ సైడ్ లాగి పైన కూడా ఒక కుట్టు వేసుకోవాలి వీడియోలో చూపించినట్టు ఇలా హ్యాంగింగ్ ని ఈ విధంగా ఇట్ సైడ్ కి పెట్టి ఇలా పై నుంచి కూడా కుట్టు వేసుకోవాలి చూడండి క్లియర్ గా ఇలా జిప్ లో రన్నర్ కూడా వెక్కించుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టు ఇలా రివర్స్ లోనే ఉంచుకొని మిగతా జాయింట్స్ చేసుకోవాలి అది ఎలాగో చూడండి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ని కట్ చేసి తర్వాత వీడియోలో చూపించినట్టు ఒక్కొక్క ప్లేస్ లో రెండు రెండు కుట్లు వేసుకుంటే స్ట్రాంగ్ గా ఉంటుందండి ఇలా జాయింట్ చేసాం కదా ఆ తర్వాత వీడియోలో చూపించినట్టు ఇదిగోండి ఇలా కుట్టుకోవాలి
ఇలా ఎలా అయితే జాయిన్ చేసామో ఇటు చివర కూడా అలాగే జాయిన్ చేసుకోవాలండి. ఇక అన్ని ఇప్పుడు నాలుగు పక్కల కూడా ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక పక్క కుట్టేసాం, ఇంకో పక్క కుడుతున్నాం, మిగతా రెండు పక్కలు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోండి. ఇలా అన్ని వైపులా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా లోపల జిప్ ఓపెన్ ఉంది కదా, దీంట్లోంచి రివర్స్ తీసుకుందాము. చూసారు కదా బ్యూటిఫుల్ బ్యాగ్ రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం ఇంట్లోనే ఈజీగా మోడర్న్ హ్యాండ్ బ్యాగ్ కుట్టుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.